హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుప్రసిద్ధ సినీ కథ రచయిత తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి అందించిన రచయిత వి విజయేంద్ర ప్రసాద్ కు రాజ్యసభ సీటు వరించింది ఆయనతో పాటు ప్రముఖులను రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభకు నామినేట్ చేశారు దక్షిణాది నుంచి నలుగురి పేర్లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపగా ఆయన దానికి ఆమోదముద్ర వేశారు వి విజయేంద్ర ప్రసాద్ తో పాటు పరుగుల రాణి పిటి ఉషా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ధర్మస్థల ఆలయ నిర్వహణాధికారి వీరేంద్ర హెగ్దేని నామినేట్ చేశారు రాజ్యాంగం ప్రకారం సంగీత సాహిత్య వైజ్ఞానిక ఆర్థిక తదితర రంగాలకు చెందిన పన్నెండు మంది ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు ఆ కోటాలోనే విజయేంద్ర ప్రసాద్ కు రాజ్యసభ అవకాశం దక్కింది అయితే విజయేంద్ర ప్రసాద్ కు రాజ్యసభ సీటు రావటంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ప్రస్థానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఒక వ్యవసాయ కుటుంబంలో కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్ జన్మించారు ఆయన తండ్రి సాధారణ కాంట్రాక్టర్ ఆరుగురు సోదరులు ఒక సోదరిలో అందరికంటే చిన్నవాడు విజయేంద్ర ప్రసాద్ ప్రసాద్ సోదరుడు శివశక్తి దత్తకి కవిత్వం కళలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది దర్శకుడిగా మారేందుకు ఆయన సోదరులతో కలిసి చెన్నై వెళ్లారు అయితే ఆయన అంతగా విజయవంతం కాలేకపోయారు అయితే తన సోదరుడు శివశక్తి దత్తతో కలిసి విజయేంద్ర ప్రసాద్ కూడా కథలు రాసేవారు ఆయన రాసిన మొదటి చిత్రం బంగారు కుటుంబం ఆ తర్వాత జానకి రాముడు బొబ్బిలి సింహం ఘరానా బుల్లోడు వంటి పలు చిత్రాలకు కథలు అందించారు కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ హిందీ సినిమాలకు కూడా కథలు అందించారు వాణిజ్య పరంగా పొందిన ఇరవై ఐదుకు పైగా చిత్రాలకు ఆయన రైటర్ గా వ్యవహరించటం విశేషం బాహుబలి ట్రిప్లర్ బజరంగి బాయిజాన్ మణికర్ణిక మగధీరా మెర్సల్ వంటి చిత్రాలు ఆయన కలం నుంచి జాలువారిన కథలతోనే తెరకెక్కాయి ఆయన తెలుగులో రాజన్న చిత్రానికి దర్శకత్వం వహించారు ఇది ఉత్తమ చలనచిత్రంగా నంది పురస్కారాన్ని దక్కించుకుంది బజరంగి భాయి జాన్ చిత్రానికి రెండు వేల పదహారులో ఉత్తమ కథా రచయితగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు విజయేంద్ర ప్రసాద్ కు ఇద్దరు పిల్లలు ఒక కుమార్తె ఒక కుమారుడు ఆయన కుమారుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా దర్శకుడు సంగీత స్వరకర్తలు కీరవాణి శ్రీలేఖ కళ్యాణి మాలిక్లకు విజయేంద్ర ప్రసాద్ బంధువు అవుతారు స్క్రీన్ రైటింగ్ సలీం జావేద్ అని విజయేంద్ర ప్రసాద్ చెబుతారు విజయేంద్ర ప్రసాద్ గారు దశాబ్దాలుగా సృజనాత్మక రంగంతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు అతని రచనలు భారతదేశం యొక్క అద్భుతమైన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి అతను రాజ్యసభకు నామినేట్ అయినందుకు నా అభినందన్లు అని మోదీ ప్రకటించి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఘనతని చాటి చెప్పారు అయితే తెలుగు నాట అద్భుతమైన కథకులు రచయితలు ఎందరో ఉన్నారు భారతదేశ చరిత్ర మీద అనేక పుస్తకాలు అందించిన చరిత్రకారులు ఉన్నారు సినిమాలకు సంస్కృతి సంప్రదాయాల మీద కథలు అందించిన వారు ఉన్నారు ఇలా ఎవరి జోనర్ లో వారు దేశ సంస్కృతిని సుసంపన్నం చేసిన కథకులు కవులు రచయితలు తెలుగు నాట ఎందరో ఉన్నారు అయితే విజయేంద్ర ప్రసాద్ కి ఎందుకు రాజ్యసభ అవకాశం దక్కింది అన్న దానిపై కొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు అయితే ఆయన కథలతో తెరకెక్కిన సినిమాలు జాతీయ స్థాయిలో ప్రజాదరణ చూరకున్నాయి అలాగే విజయేంద్ర ప్రసాద్ ఎంపికకు మోదీని ప్రేరేపించిన అంశాలేమిటా అనే సందేశం రేకెత్తిస్తుంది మోదీ దళం కోరుకునే రీతిలో బీజేపీ భావజాలాన్ని తన భుజానం మోస్తున్నందుకే ప్రత్యేకించి విజయేంద్ర ప్రసాద్ ను ఎంపిక చేశారా అని కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి అంతేకాదు ట్రిపుల్ ఆర్ లోని ఒక పాత్ర బీజేపీ విధానానికి దగ్గరగా ఉందని ఇది కూడా ఆయనకి రాజ్యసభ దక్కటానికి కారణమని అంటున్నారు చాలా మంది బీజేపీ నేతల కంటే కూడా బీజేపీ వాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటానికి విజయేంద్ర ప్రసాద్ ఎంతో పరిశ్రమిస్తున్నారని కొన్ని వర్గాల వాదన ఎవరు ఏమనుకున్నా దర్శకుడిగా రచయితగా దశాబ్దాలుగా సినీ సేవ చేస్తున్న విజయేంద్ర ప్రసాద్ పెద్దల సభకు వెళ్లటం తెలుగు వారికి దక్కిన గౌరవంగా భావించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్